హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 10, 2023 సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు మనం ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము. సో ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. చూడండి, ఈ క్రింది వాటిలో రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి సరికాని అంశం, రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాం. చూడండి, ఆల్మోస్ట్ చాలామంది కామెంట్ చేయడం జరిగింది, కరెక్ట్ ఆన్సర్గా కూడా కామెంట్ చేయడం జరిగింది. చూడండి, రాష్ట్రపతి గవర్నర్ నియామకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నియమిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఏ రాష్ట్రపతి, చూడండి, గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి అండి. గవర్నర్ నియామకం అనేది రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అన్నటి రూల్ ఎక్కడా లేదండి, రాజ్యాంగంలో రాచించబడలేదు. చూడండి, రాష్ట్రపతి గవర్నర్ నియామకంలో రాష్ట్రాలను సంప్రదించాలని రాజ్యాంగంలో చర్చించలేదు. అంటే ఇక్కడ మనము ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే రాష్ట్రపతి గవర్నర్ నియామకానికి సంబంధించి ఇక్కడ సంప్రదించి నియమిస్తారని ఇవ్వడం జరిగింది, సంప్రదించరు, అదే మన ఆన్సర్. మిగతా చూద్దాం. గవర్నర్ నియామక కనీస వయస్సు 35 సంవత్సరాలు అండి. ఓకేనా, ఈ 35 సంవత్సరాల వయసు భారతదేశ చరిత్రలో, భారత రాజ్యాంగంలో ముగ్గురికి వర్తిస్తుందండి, రాష్ట్రపతి గారు. ఓకేనా, రాష్ట్రపతి నియామకానికి, ఉపరాష్ట్రపతి నియామకానికి, అదేవిధంగా ఇక్కడున్న గవర్నర్, ఈ ముగ్గురు నియామకాలకు సంబంధించి ముగ్గురికి కనీస అర్హత వయస్సు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, ఈ ముగ్గురి కనీస అర్హత వయస్సు, కనీస వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు అంటున్నాం. ఎస్, కరెక్ట్ అండి. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు ఏ రాష్ట్రానికి పనిచేశారు మొదటిసారిగా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగిందండి. ఈమె కూతురు పద్మజా నాయుడు అండి, పద్మజా నాయుడు ఈమె కూడా గవర్నర్గా పనిచేయడం జరిగింది, వెస్ట్ బెంగాల్ సంబంధించి. ఓకేనా, సో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా గవర్నర్గా పనిచేయడం జరిగింది, సరోజినీ నాయుడు, అదేవిధంగా పద్మజా నాయుడు. సరోజినీ నాయుడు వాళ్ళ ఫాదరు నిజాం కాలేజ్కి ఫస్ట్ ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగిందండి. నిజాం కాలేజ్ హైదరాబాద్లో ఉంటుంది, 1887లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సరోజినీ నాయుడు వాళ్ళ ఫాదరు అఘోరనాథ చటోపాధ్యాయ అని గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్, గవర్నర్ యొక్క నెలసరి వేతనము 3.5 లక్షలు అండి, అంటే 3.5 లక్షలు అండి. గవర్నర్ యొక్క నెలసరి వేతనము 3.5 లక్షలు అండి. సో ఇది కూడా కరెక్ట్, ఫస్ట్ ఆప్షనే ఏమైనా ఆన్సర్, ఇది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ నూలి పురుగుల నివారణ అంటే ఇంటర్స్టైల్ వామ్స్ అంటారు దినోత్సవం, నెక్స్ట్ దాన్ని నేషనల్ డీవార్మింగ్ దినోత్సవం ఎప్పుడు, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఫిబ్రవరి 10. చూడండి, జాతీయ నూలి పురుగుల నివారణ అంటే చిన్నపిల్లల్లో ఇది స్టమక్లో వచ్చే ఇక్కడ పురుగులు ఏవైతే ఉంటాయో వాటి నూలి పురుగులు అంటారు, ఇంటర్స్టైల్ వామ్స్ అంటారు, దానికి సంబంధించి నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు మనము గుర్తించడం జరిగింది అంటే ఫిబ్రవరి 10 అండి. ఎందుకంటే దానిపైన అవగాహన కల్పించడం కోసము, పిల్లల బాలబాలికల ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం కోసము ఫిబ్రవరి 10 ఇక్కడ నూలి పురుగుల దినోత్సవంగా గుర్తించడం జరిగిందండి. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామండి. ఫిబ్రవరి 13 రెండు స్పెషాలిటీ ఉంటాయి, ఒకటి ఇంటర్నేషనల్కి సంబంధించి రేడియో డే అంటే రేడియో దినోత్సవం అంటారు అండి, రేడియో. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము, మహిళా దినోత్సవం. మరి ఎందుకు జాతీయ మహిళా దినోత్సవము అంటారంటే, చూడండి, ఇందాకనే మనము సరోజినీ నాయుడు గారి గురించి గుర్తుపెట్టుకున్నామండి. సో సరోజినీ నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి ఫిబ్రవరి 13 భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 8, ఇది అందరికీ తెలిసిందే, మార్చి 8. ఇక్కడ ఫిబ్రవరి 13 రెండు స్పెషాలిటీస్, రేడియో డే, జాతీయ మహిళా దినోత్సవం, సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాము. నెక్స్ట్, ఫిబ్రవరి 28 మీ అందరికీ తెలిసిందే, ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. ఓకేనా, సైన్స్ డే, జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటారు. ఓకేనా, ఫిబ్రవరి 1 నేషనల్ కోస్ట్ గార్డ్ డే. సో భారతదేశంలో కోస్ట్ గార్డ్ని ఎప్పుడు ఏర్పాటు చేశాము అంటే 1978 ఫిబ్రవరి 1, అందుకే ఫిబ్రవరి 1ని కోస్ట్ గార్డ్ డే అంటామండి. దీని మోటో ఏంటంటే వయం రక్షమాం,
వయం వయం రక్షమాం వయం రక్షమాం ఓకేనా వయం రక్షమాం లేదా వి ప్రొటెక్ట్ యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వి ప్రొటెక్ట్ యూ మోటో అండి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏ అంతర్జాతీయ సంస్థ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సింపుల్ అయితే ఏమంటారు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని తెలుస్తారండి సెంటర్ C4IR సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ఏర్పాటు చేయాలని ప్రకటన చేసింది ఎవరు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి వరల్డ్ ఎకానమిక్ చూడండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం చాలాసార్లు డిస్కషన్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నా అండి 53వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఎక్కడ జరిగాయంటే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించి దావోస్ అనే నగరంలో జరిగిందండి సో ఇక్కడ చూడండి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందండి ఓకేనా ఈ దావోస్ అనేది ఆల్ఫ్ పర్వతాల్లో ఉంటాయండి ఆల్ప్స్ పర్వతాలు దీని గురించి ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఆల్ప్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉంటాయి అంటాడు లేదంటే ఆల్ఫ్ పర్వతాలు ఏ దేశంలో ఉంటాయి అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంటాయి నెక్స్ట్ దావోస్ ఏమంటున్నాము స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయండి ఇది గుర్తుపెట్టుకోవచ్చు స్విట్జర్లాండ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అదేవిధంగా జెనీవా టౌన్ కూడా గుర్తుపెట్టుకుంటే జెనీవా సిటీ గుర్తుపెట్టుకుంటే చాలా అంశాలు అక్కడ ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ మిగతా ఆప్షన్ చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్లో ఉంటుంది అంటే అమెరికాలో ఐఎంఎఫ్ ఎక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది కూడా వాషింగ్టన్ అండి అందుకే గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి చెప్తా ఉంటాను నేను వాషింగ్టన్లో టన్నుల కొద్ది డబ్బులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనం ఏం చెప్తున్నాం ఇక్కడ దావోస్ అదే మనం వాషింగ్టన్లో తీసుకుంటే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఓకేనా అంటే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటారు అంటే బ్యాంక్ అనే పదం వస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ సంబంధాల్లో బ్యాంక్ అనే పదం వస్తే వాషింగ్టన్ గుర్తుపెట్టు అమెరికా దేశం ధనవంత దేశం అమెరికా రాజధాని వాషింగ్టన్ను వాషింగ్టన్లో టన్నుల కొద్ది డబ్బులు ఉంటాయని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా గుర్తుంటుందండి ఓకేనా నెక్స్ట్ ADB చూడండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓకేనా ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనీ అనే పదం గుర్తుపెట్టుకోండి ఆసియాలో మనీ ఎక్కడ ఉంటుంది అంటే మనీ అనేది ఫిలిప్పైన్స్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి మనీ అంటే డబ్బులు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే ఫిలిప్పైన్స్లో మనీలా అని గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే CBSE అంటామండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 17వ ప్రాంతీయ కార్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది చూడండి CBSE అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది అయితే CBSE యొక్క 17వ ప్రాంతీయ కార్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ప్రారంభించేస్తున్నారంటే 17వ కార్యాలయం NTR జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు మరి ఇక్కడ ఏర్పాటు చేసేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఒక కొత్తగా ప్రాంతీయ కార్యాలయాన్ని NTR జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో చెన్నై కేంద్రంగా ఉండేదండి అంటే దక్షిణ భారతదేశం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా తమిళనాడు కేరళ గోవా మహారాష్ట్ర ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినవి ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించి CBSE అనేది చెన్నై కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం అంటే రీజనల్ ఆఫీస్ ఉండేది కాకపోతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కలిపి కొత్తగా NTR జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్లోని NTR జిల్లాలో ఒక కొత్తగా 17వ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము CBSE అనేది ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సంస్థ అండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మహిళల T20 ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికా అండి ఓకేనా మహిళల T20 ప్రపంచ కప్ చూడండి మహిళల అండర్ 19 ప్రపంచ కప్ జరిగింది రీసెంట్గా
మహిళల అండర్19 ప్రపంచ కప్ జరిగినప్పుడు దీని విజేత ఎవరు అంటే, ఇండియానే గెలవడం జరిగిందండి. మన దేశం ఓకేనా, అండర్19 ఛాంపియన్ ఎవరు అంటే మన దేశానికి సంబంధించి అండర్19 ఛాంపియన్షిప్గా ఇది కూడా సౌత్ ఆఫ్రికాలోనే జరిగిందండి. మళ్ళీ చెప్తున్నామండి, మహిళల T20 ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో. అదేవిధంగా మహిళల అండర్19 ప్రపంచ కప్ కూడా సౌత్ ఆఫ్రికాలోనే జరిగింది. మరి దీన్ని విజయం సాధించింది ఎవరంటే ఇండియా అండర్19 మహిళల టీం విజయం సాధించడం జరిగింది. అంటే అండర్19 మహిళా ప్రపంచ కప్, అండర్19 మహిళా ప్రపంచ కప్, అదేవిధంగా మహిళల T20 ప్రపంచ కప్ రెండు కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నాయి. ఆల్రెడీ అండర్19 విజేత ఇండియా అండి. మరి చూడాలి మహిళా T20 ప్రపంచ కప్ విజేత ఎవరో చూడబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రపంచ కప్కు స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా మ్యాచ్ రిఫరీలు కానీ, మ్యాచ్ సిబ్బంది కానీ, అదేవిధంగా అంపైర్స్ కానీ మహిళలే పూర్తిగా దీని బాధ్యత వహిస్తున్నారండి. అంటే మహిళల ఆధ్వర్యంలో పనిచేస్తున్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ నటి శ్రీదేవి జీవిత చరిత్ర, శ్రీదేవి ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఎవరు అంటే ధీరజ్ కుమార్ అండి. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ప్రముఖ నటి శ్రీదేవి గతంలోనే మరణించారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా గతంలో రావడం జరిగింది. ఓకేనా, సో ఆమె మరణించడం జరిగింది. అయితే ఆమె సంబంధించి ఆమె జీవితం పైన ఒక పుస్తకం అనేది రాబోతుంది. ఆ పుస్తకం పేరు శ్రీదేవి ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్. మరి రాస్తుంది ఎవరు అంటే ధీరజ్ కుమార్. ఇది ఇంతవరకు చాలండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో భారత్కు ప్రధానంగా వస్తున్న శరణార్థులు, చూడండి శరణార్థులు అంటే రెఫ్యూజీస్ అంటామండి. ఓకేనా, రెఫ్యూజీస్ మరి ఏ దేశం నుంచి ప్రధానంగా వస్తున్నారు అని చూద్దాం. చూడండి ఇక్కడ వీగర్ ముస్లింలు, కూకీచిన్ ప్రజలు, రోహింగ్యా ముస్లింలు వీళ్ళంతా కూడా శరణార్థులే అండి. కాకపోతే చూడండి వీగర్ ముస్లింలు చైనా దేశానికి సంబంధించిన ముస్లింస్ అండి. చైనా దేశానికి జింజియాన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంటుంది. చైనాలో జింజియాన్ అనే ప్రావిన్స్ ఉంటుంది. సో అందులో వీగర్ ముస్లింస్ ఉంటారండి. నెక్స్ట్ కూకీచిన్, చూడండి ఈ కూకీ తెగలు, చిన్ అనే తెగలు జనరల్గా ఏంటంటే బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ అదేవిధంగా ఇండియా ఈ మూడు దేశాల సరిహద్దు ప్రాంతంలో ఉండే కొండ జాతి ప్రజలండి. ఓకేనా, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండియా ఈ మూడు దేశాల కొండ జాతి అంటే ఆ ప్రాంతంలో ఉండే ఆ ట్రయాంగిల్ ఏరియాలో ఉండే ప్రజలండి. వీళ్ళు కూడా శరణార్థులండి. నెక్స్ట్ రోహింగ్యా ముస్లింలు అనేవాళ్ళు మయన్మార్ దేశానికి సంబంధించిన వారు. మయన్మార్ దేశానికి సంబంధించిన శరణార్థులండి. సో ఇక్కడ మయన్మార్లో ప్రస్తుతం జుంటా ప్రభుత్వం ఉందండి. అంటే మిలిటరీ రూలింగ్ అండి. జుంటా ప్రభుత్వం ఎక్కడుంది అంటే మయన్మార్లో. ఓకేనా, అంగ్సాన్ సూచిని మన గృహ నిర్బంధం చేసి మిలిటరీ పరిపాలన జరుగుతుందండి. సైనిక పరిపాలన జరుగుతుంది మయన్మార్లో. అక్కడికి సంబంధించిన మయన్మార్ దేశానికి సంబంధించిన ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు అండి, వీళ్ళు కూడా శరణార్థులుగా ఉన్నారు. అయితే భారతదేశానికి ప్రధానంగా వచ్చేవారు ఎవరు అంటే చూడండి కూకీ, అదేవిధంగా చిన్ ప్రజలు, దాంతోపాటు ఈ రోహింగ్యా ముస్లింలు. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి వస్తారు. అంటే బి అండ్ సి రెండు కూడా సరైంది. ఇది మన ఆన్సర్ అండి. కూకీచిన్ ప్రజలు, రోహింగ్యా ముస్లింలు, ఈ వీగర్ ముస్లింలు మాత్రం భారతదేశానికి వస్తలేరు. ఖచ్చితంగా ఈ తెగల గురించి అడిగా, వీగర్ ముస్లింలు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉంటారు అంటే చైనా దేశంలో ఉంటారు. ఏ ప్రావిన్స్ అంటే జింజియాన్ ప్రావిన్స్లో అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా జీఎస్ఐ అంటే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు లిథియం నిల్వలు గుర్తించారని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. చూడండి ఇక్కడ జీఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. చూడండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లీథియం నిల్వలు గుర్తించారని ఇక్కడ చూడండి కేంద్ర గనుల శాఖ మంత్రి ఎవరు అని అధిక అవకాశం ఉంది కాబట్టి ప్రహ్లాద్ జోషి అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎక్కడ గుర్తించడం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్లో అండి. మరి లిథియం నిల్వలు ఇంతవరకు భారతదేశంలో లేవంటే లేవనే చెప్పొచ్చు అండి. అయితే లిథియం నిల్వల్లో భాగంగా మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీలు అండి.
ఓకేనా, లిథియం అయాన్ బ్యాటరీలు చాలా చాలా మన్నికైన బ్యాటరీలు అండి. సో లిథియం అయాన్ బ్యాటరీలు రూపొందించడం కోసం లిథియం తప్పనిసరిగా ఉండాలి. సో లిథియం నిల్వల వల్ల భారతదేశంలో బ్యాటరీ ఇక్కడ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయండి. అదేవిధంగా చీఫ్ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే మనము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు సరిపోయే నిల్వలు కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అదేవిధంగా బ్యాటరీకి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మన మొబైల్ ఫోన్లో వాడే బ్యాటరీ కూడా లిథియం అయాన్ బ్యాటరీలే ఉండడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. లిథియం అయాన్, లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్లో లోని చూడండి రియాసీ జిల్లాలో ఇక్కడ నిల్వలు ఉన్నాయని జిఎస్ఏ వాళ్ళు అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని చైర్మన్ కనుక మీకు తెలిసినట్లయితే చైర్మన్ కనుక తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చు చైర్మన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఏ ప్రాంతంలో మొబిలిటీ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించండి. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మొబిలిటీ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని 1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే చూడండి, జహీరాబాద్ అంటే ఇది సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. మరి సంగారెడ్డి డిస్టిక్ అనగానే మనకు తెలంగాణ స్టేట్ గుర్తుకు రావాలి. సో తెలంగాణ స్టేట్లోని చూడండి, జహీరాబాద్ అనే ప్రదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, ఆల్రెడీ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అంటే ట్రాక్టర్ల తయారీ కేంద్రం అనేది జహీరాబాద్లో ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే మొబిలిటీ ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ మొబిలిటీ అంటే మొబైల్ అంటే ఏంటంటే అది కదిలే వస్తువు అని. సో మొబిలిటీ అంటే కదిలే వస్తువులకు సంబంధించి ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని 1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారండి, ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఈ మొబిలిటీ వీక్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరిగిందని అడిగే అవకాశం ఉంది. ఈ మొబిలిటీ వీక్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో అని చెప్పాలండి. నెక్స్ట్, భారతదేశంలోనే మొదటిసారిగా ఫార్ములా 1 ఈ రేస్, ఓకేనా, ఫార్ములా 1కి సంబంధించి ఈ రేస్, ఓకేనా, ఇది కూడా హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవచ్చు అండి, హైదరాబాద్లో జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. సో ట్యాంక్ బండ్ ఏరియాలో చూడండి, ఫార్ములా 1 ఈ రేస్ అంటే ఎలక్ట్రానిక్ కార్స్ రేస్ అండి, ఈ రేస్ అంటే ఎలక్ట్రానిక్ కార్స్ రేస్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న అతిపెద్ద రాష్ట్రంగా మారనున్న నేపథ్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహిస్తుంది? చూడండి, 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ అండి, 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న అతిపెద్ద రాష్ట్రంగా మారనున్న నేపథ్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహిస్తుంది? ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహిస్తుందండి. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే దీన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ, అంటే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది వర్చువల్గా ప్రారంభించడం జరిగిందండి, సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణ పరంగా 4th ప్లేస్లో ఉన్నా కానీ జనాభా పరంగా 1st ప్లేస్లో ఉంది. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అనగానే రాష్ట్రాల పరంగా చూసుకుంటే మహారాష్ట్ర 1st ప్లేస్లో ఉంటుందండి, తర్వాత గుజరాత్ ఉంటుందండి. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారబోతున్న రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇన్వెస్టర్లు, చూడండి, గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం అంటే దృశ్య మాధ్యమంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి బహుళాముఖి శక్తిపీఠం, చూడండి, బహుళాముఖి శక్తిపీఠం గల ఆలయం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే తొలి బహుళాముఖి శక్తిపీఠం, జనరల్గా శక్తిపీఠాలు భారతదేశంలో 18 ఉంటుందండి, అందుకే అష్టాదశ శక్తిపీఠాలు అంటారండి. భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు అంటారండి. ఇక్కడ బహుళాముఖి శక్తిపీఠం అనే పదం గుర్తుపెట్టుకోండి. బహుళాముఖి శక్తిపీఠం ఆలయం ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానుందండి. ఓకేనా, ఇది 2020లో దీని నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 2022 ఫిబ్రవరి నెలలో ఇది ప్రారంభించడం జరిగిందండి. మరి ఇది ఎక్కడ ఉంటుందండి, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని శివంపేట అనే ప్రాంతంలో ఉంటుంది. శివంపేట అనేది ఒక మండలం కూడా, శివంపేట అనేది ఒక
మండలం కూడా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. శివంపేట అనే మండలం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో SSLV-D2 ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, SSLV స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి. ఇక్కడ SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ ఓకేనా, లాంచ్ వెహికల్ అండి. వెహికల్ అంటే చిన్న చిన్న ఉపగ్రహాలు ప్రయోగించడానికి. జనరల్గా మన భారతదేశంలో పెద్ద ఉపగ్రహాలు మనం ప్రయోగం చేయడం కోసం GSLV వాడడం జరుగుతుంది. జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ని వాడడం జరుగుతుంది. గతంలో PSLV, ప్రస్తుతం GSLV వాడుతున్నామండి. అయితే చిన్న చిన్న ఉపగ్రహాలు, వాణిజ్య ఉపగ్రహాలు ప్రయోగించడం కోసము మనం SSLV-D2, జనరల్గా SSLV అనే ఒక రాకెట్లను వాడడం జరుగుతుందండి. సో దానికి సంబంధించండి చూడండి, SSLV-D2 ప్రయోగం February 10, 2023 షార్ నుంచి జరిగింది. షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి. మరి ఎక్కడ ఉంటుంది ఇది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే తిరుపతి జిల్లాలో ఉంటుంది. తిరుపతి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంటుందండి. నెక్స్ట్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఇస్రోకి చెందిన 156.3 kg బరువు గల EOS-07 అండి తో పాటు యుఎస్ఏకి చెందిన 11.5 kg జానోస్, చూడండి జానోస్ వన్ని నింగిలోకి పంపుతున్నారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఈఓఎస్ అంటే ఎర్త్, చూడండి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అండి. ఓకేనా, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అండి, అంటే భూ ఉపగ్రహ పరీక్ష చేసేది. ఓకేనా, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఓకేనా, సో అదేవిధంగా అమెరికాకు చెందిన, అంటే ఇక్కడ అమెరికాకు చెందిన ఉపగ్రహం కూడా పంపిస్తున్నాము. ఇండియాకి సంబంధించి ఈఓఎస్ అనేది 156.3 kg అండి. యుఎస్ఏకి చెందిన 11.5 kg జానూస్ నుంచి నింగిలోకి, అంటే ఈ రెండు కూడా పంపడం జరుగుతుంది. వీటితో పాటు చూడండి, చెన్నై స్పేస్ కిడ్స్ ఇండియా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకసారి. చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల రూపొందించిన, చూడండి ఇక్కడ విద్యార్థులు మిస్ అయిందని, విద్యార్థులు గుర్తుపెట్టుకో స్టూడెంట్స్, 8.7 kg ఆజాదీ షాట్ 2, చూడండి గతంలోనే ఆజాదీ షాట్ 1 పంపించడం జరిగింది, ఇప్పుడు ఆజాదీ షాట్ 2 అనేది పంపిస్తున్నారండి. SSLV-D2 ప్రయోగించనున్నారు చూడండి. EOS-07 అదేవిధంగా ఇక్కడ చూడండి, జానూస్ 1 అదేవిధంగా ఆజాదీ శాట్ 2, అంటే మూడు ఉపగ్రహాలు పంపిస్తున్నారని గుర్తుపెట్టుకోవచ్చు. ఆజాదీ శాట్ అనేది చెన్నైకి సంబంధించిన స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, రాకెట్ ప్రయోగం కేవలం 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఎస్ కరెక్ట్ అండి. నెక్స్ట్, 900 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలు ప్రవేశపెడతారు. 900 కిలోమీటర్ల ఎత్తు కాదండి, కేవలము 450 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. 450 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4 మన ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో మార్చి 3, 4 తేదీలలో ఇది 2023 అండి తేదీలలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది? ఏ నగరంలో జరగనుందని క్వశ్చన్ అండి. ఓకేనా, సో ఏ నగరంలో జరగనుంది అంటే విశాఖపట్నంలో జరగనుందండి. ఓకేనా, ఓకే, విశాఖపట్నంలో జరగబోతుంది. చూడండి ఇక్కడ March 3, 4, 2023 అండి. అయితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఎందుకు? జనరల్ ఇన్వెస్ట్మెంట్ ఏంది? పెట్టుబడులకు సంబంధించి. సో పెట్టుబడులను ఆకర్షించడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది March 3, 4 తేదీలలో 2023 విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. డేట్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఇక సమ్మిట్ పేరు ఇంపార్టెంట్, జరిగే ప్రదేశం ఇంపార్టెంట్, ఏ స్టేట్ జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, చూడండి ఎయిర్ ఇండియా ఏ దేశ విమాన తయారీ సంస్థ అయినా ఎయిర్బస్ నుంచి 250 విమానాల కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. చూడండి మన దేశీయ విమానయాన సంస్థ ఏంటంటే ఇక్కడ ఎయిర్ ఇండియా అనే సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. మరి ఎయిర్బస్ అనే
విమానయాన సంస్థ అంటే విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. ఓకేనా, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. అంటే ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య అనేకమైన సంబంధాలు ఉన్నాయి, మీకు చాలాసార్లు మనం డిస్కషన్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌరకూటమి. దీని హెడ్ క్వార్టర్ అనేది, అంతర్జాతీయ సౌరకూటమి హెడ్ క్వార్టర్ అనేది హర్యానాలోని గుర్గ్రావ్, ఓకేనా, గుర్గ్రామ్ అనే ప్రదేశంలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 2015లో ఐఎస్ఏని ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 30 అండి ఐఎస్ఏని ఏర్పాటు చేసింది. ఎందుకంటే కాప్ 21 అనేది 2015లో జరిగింది. అక్కడ జరిగిన సమావేశంలో ఫ్రాన్స్ అండ్ ఇండియా రెండు దేశాలు కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇండియాకి అమెరికాకి మధ్య అనేకమైన సంబంధాలు ఉండడం జరుగుతుంది, మన అందరికీ తెలిసి. మెయిన్గా రీసెంట్గా మనం డిస్కషన్ చేసుకుంది బోయింగ్ 747 విమానాల తయారీ అనేది బోయింగ్ సంస్థ నిలిపివేయడం జరిగింది. దాని గురించి కూడా మనం రీసెంట్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇండియా బ్రిటన్ మధ్య, ఇండియా రష్యా మధ్య అనేకమైన సంబంధాలు ఉంటాయండి. ప్రస్తుతం ఇక్కడ డిస్కషన్లో మాత్రము ఎయిర్ బస్ కాబట్టి ఫ్రాన్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీ ట్వంటీ దేశాల ఆర్థిక మంత్రుల కేంద్రీయ బ్యాంకర్ల సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను, 2023 సంవత్సరము సెప్టెంబర్ 8-9 తేదీల్లో జీ ట్వంటీ సమావేశం భారతదేశంలో న్యూఢిల్లీలో జరగబోతుంది. దాంట్లో భాగంగా అనేకమైన సమావేశాలు మనం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే G20 దేశాల ఆర్థిక మంత్రుల, అదేవిధంగా కేంద్రీయ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇండియాలో తీసుకుంటే ఆర్బీఐ కాబట్టి కేంద్రీయ బ్యాంకులు, అదేవిధంగా ఆర్థిక మంత్రుల సదస్సు ఎక్కడ జరుగుతుందని క్వశ్చన్ అండి. ఎక్కడ అంటే బెంగళూరులో జరుగుతుందండి. ఓకేనా, ఎక్కడ జరుగుతుంది అంటే బెంగళూరులో జరుగుతుందండి. ఈ ప్రకటన చేసింది ఎవరు అంటే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అండి. ఓకేనా, హైదరాబాద్లో మీకు ఆల్రెడీ చెప్పినామండి, స్టార్టప్ 20 సదస్సు జరిగిందండి. స్టార్టప్ G20లో భాగంగా స్టార్టప్స్ 20. నెక్స్ట్ గాంధీనగర్లో ఏంటంటే, బిజినెస్ 20 సదస్సు జరిగింది. అంటే బిజినెస్ G20 దేశాల్లో భాగంగా బిజినెస్ 20 సమావేశం కూడా జరగడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద డే, రాష్ట్రపతి పదవికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, రాష్ట్రపతి కానీ పోటీ చేయదలిచిన వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్లు వర్తిస్తాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వ్యక్తికి 50 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఇవ్వాలి. మరొక యాభై మంది సభ్యులు వారిని బలపరచాలి. సెకండర్స్ అండ్ ప్రపోజల్స్ అంటే మద్దతు ఇవ్వడం, అదేవిధంగా బలపరచడం. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల డిపాజిట్ 15,000 రూపాయలు, రాష్ట్రపతి వేతనము 5,00,000 రూపాయలు. సో ఈ 4 ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే ఒక మిస్టేక్ అనేది ఉంటుందండి. సో దాన్ని కనుక మీరు గ్రహిస్తే, దాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు ఆన్సర్ చేయండి. ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.